నంద్యాల జిల్లా డోన్ ప్రజల రైతుల రుణం తీర్చుకుంటానని ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి అన్నారు. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి మన్నే సుబ్బారెడ్డికి దక్కడంతో ర్యాలీ చేస్తూ తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. పాత బస్టాండ్లో జరిగిన కార్యక్రమంలో ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి మాట్లాడుతూ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన డోన్ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. బీసీ జనార్దన్ రెడ్డి నాకు ధైర్యం నింపుతూ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని వదిలించుకున్నందున సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. తాను నిరాకరించినప్పటికీ ఎప్పుడూ పల్లకి మోయడం తప్పు అని, ఒకసారైనా నాతో పాటు సమానంగా కేబినెట్ లో ఉండేందుకు సముచిత స్థానం కల్పిస్తానని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొనడమే కాకుండా హామీ నెరవేర్చారని అన్నారు. పదవి వరించిన వెంటనే డోన్ ఎమ్మెల్యే మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలను ఇంటింటికి వెళ్లి కాళ్లు మొక్కి ఆశీర్వాదం పొందానని అన్నారు. కోట్ల కుటుంబం సుబ్బారెడ్డి కుటుంబం వేరు అనుకునేవారు ఎన్నటికైనా పిచ్చివారేనని, తాను ఎప్పటికీ కోట్ల కుటుంబాన్ని వీడనని బహిరంగ సభలో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పురంధేశ్వరి, కేంద్ర మంత్రి టీజీ వెంకటేష్లకు తాను ఎప్పటికీ కృతజ్ఞత చూపుతానని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు నష్టపోకుండా నకిలీ విత్తనాలు ఎక్కడా కూడా లేకుండా చేయడంతో పాటు నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించేందుకు ఒక రైతు బిడ్డగా దోహదపడతానని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి మీ కుటుంబ సభ్యునిగా భావించి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఎదిగించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి ఎన్ని సమస్యలు డోర్ నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్ పెట్టింది, కార్యకర్తల మీద కేసులు అయితేవి అన్ని రకాలుగా మీ అందరికీ తెలిసిన విషయమే. అయినా ఎప్పుడైతే ఇబ్బంది ఉందో ఇంతకుముందే ముందుగా చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో డోర్లో ఎప్పుడైతే ఏర్పడిందో ఆ రోజు నువ్వు సమర్థుడివి అని చెప్పిన ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు ఇచ్చారో ఆ రోజు నుంచి కష్టపడి ఏ కార్యకర్తకు కూడా దెబ్బతగలకుండా కాపాడుకుంటా రావడం జరిగింది. తర్వాత మీ అందరికి తెలిసిన విషయమే, మాకేం వేరే కుటుంబం కాదు, కోట్ల కుటుంబం. ఫస్ట్ నుంచి ఆ ఇంట్లో ఎదిగిన బిడ్డరే నేను కూడా, మీ అందరికీ తెలిసిన విషయమే. జిల్లా సమస్య చిన్న చిన్న సమస్యలు ఏ కుటుంబంలోనైనా వస్తుంటాయి.